హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన రుచికరమైన రెసిపీ ఏంటంటే క్యాలీఫ్లవర్ ఆవకాయ అండి. ఇది గనక మనం ఒక్కసారి తయారు చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి 2 నెలల దాకా స్టోర్ ఉంటుంది. ఈ క్యాలీఫ్లవర్ ఆవకాయని వేడివేడి అన్నంలో అంత బొట్టు నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను. ఈ క్యాలీఫ్లవర్ని కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఈ ముక్కలన్నింటినీ కూడా 1-2 సార్లు శుభ్రంగా కడగాలండి. కడిగాక తడి అనేది అస్సలుకి లేకుండా నీళ్ళన్నీ ఒరిగిపోయి ఆరేలాగా ఫ్యాన్ కింద ఒక బట్ట మీద వేసి పెట్టాలి. తర్వాత స్టవ్ మీద ఇలాగ వెడల్పాటి బాండీలోకి 6 స్పూన్ల నుంచి 7 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసి దీంట్లోకి ఈ క్యాలీఫ్లవర్ని యాడ్ చేయాలి. ఇలాగా క్యాలీఫ్లవర్ని 2 నిమిషాల పాటు వేయించుకోవటం వలన మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వేయించేటప్పుడు అన్ని వైపులకి తిప్పుకుంటూ వేయించుకోవాలి, అప్పుడే బాగా వేగుతుంది. 2 నిమిషాలు సరిపోతుందండి, ఎక్కువసేపు వేగాల్సిన పని లేదు. ఇలాగా క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా కొంచెం నీలుక్కున్నాక, అంటే కొంచెం సైజ్ తగ్గాక, దీంట్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే నూనెలోకి మనం క్యాలీఫ్లవర్ ఆవకాయలోకి పోపును వేసుకుందాము. పోపు కోసం ఇక్కడ నేను 2 స్పూన్లు ఆవాల్ని వేస్తున్నాను. అలాగే 1/2 స్పూను ఇంగువను కూడా వేద్దాము. అలాగే 2-3 ఎండుమిరపకాయలని కూడా వేయాలి. ఇంగువ వేయటం వలన పచ్చడి రుచి చాలా బాగుంటుందండి. ఆవాలు తప్పితే ఇక్కడ మిగిలిన ఏ పోపు దినుసులు మనం వాడము. అలాగే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి యాంటీబయోటిక్గా ఇక్కడ నేను 1/2 స్పూను పసుపుని, అలాగే 2 ఎండుమిరపకాయలని వేస్తున్నాను. ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు వేగేలాగా వేయించుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఈ పోపు అంతా చల్లారేలాగా చూద్దాము. ఈలోపు మనం ఆవకాయని పెట్టుకుందాము. ఇలాగా వెడల్పాటి గిన్నెలోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ ముక్కలన్నింటినీ కూడా వేద్దాము. ఉప్పు కారాలు ఎప్పుడైనా కానీ పచ్చట్లోకి పర్ఫెక్ట్గా పడితే పచ్చడి రుచి బాగుంటుంది, అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూను మెంతిపిండిని వేద్దాము. 1/2 స్పూన్ అంటే 1/2 స్పూనే వేయండి. అలాగే 2 స్పూన్లు సాల్ట్ని వేద్దాము. మీరు కావాలంటే కళ్ళుప్పుని కూడా ఇలాగ మెత్తడి పొడిలాగా తయారు చేసుకొని వేసుకోవచ్చు. అలాగే 3 స్పూన్లు కారాన్ని వేద్దాము. అలాగే 1/2 కప్పు నిమ్మకాయ రసాన్ని వేద్దాము. నిమ్మరసం వేయటం వల్ల క్యాలీఫ్లవర్ ఆవకాయ చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా ఒకసారి క్యాలీఫ్లవర్ ముక్కల్లోకి బాగా కలిసేలాగా కలపాలి. అలాగే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు కూడా చల్లారిపోయిందండి. ఒకేసారి పోపు మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేద్దాము. మనకైతే ఈ పచ్చడి కలిపేటప్పుడే నోట్లో నీళ్ళు ఊరిపోతాయండి, అంత రుచిగా ఉంటుంది. ఇలాగా పచ్చడంతా కూడా బాగా కలిసిపోయాక దీన్ని గాలిపోని డబ్బాలో కానీ లేకపోతే గాజు సీసాలో కానీ మనం పెట్టుకుంటే 2-3 నెలలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటుంది. బయట పెట్టుకుంటే మాత్రం 10-15 రోజులు మాత్రమే స్టోర్ ఉంటుంది. ఎంతో టేస్టీ అయినా క్యాలీఫ్లవర్ తోటి ఆవకాయ తయారైపోయిందండి. వేడివేడి అన్నంలోకి ఒక్కసారి తయారు చేసుకొని చూడండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీరు అస్తమాను ఇలాంటి టైంలో కూరల కోసమని బయటకు వెళ్లకుండా ఇలాంటి రెసిపీస్ని తయారు చేసుకోండి. మీ అందరికీ కూడా బాగా నచ్చుతాయి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ఈ వీడియో మీకు ఎలా కుదిరిందో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకేమన్నా కొత్త రెసిపీస్ కూడా కావాలంటే కామెంట్ చేయండి, మీకోసం నేను తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.